ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం వైపు దూసుకొస్తుంది. తీర ప్రాంతాన్ని సమీపించే కొద్దీ మరికొన్ని గంటల్లోనే తీవ్ర తుఫానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ లో ఎల్లుండి తీరం దాటే ఛాన్స్ ఉంది. తుఫానుకి రేమాలుగా నామకరణం చేశారు. అయితే ఇప్పటికే సముద్రంలో అలజడులు మొదలయ్యాయి. కెరటాల తీవ్రత బాగా పెరిగిపోయింది. తుఫాన్ ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద. ఒడిశా, బంగాల్, బంగ్లాదేశ్ పై తుఫాన్ ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లొద్దని హెచ్చరించారు. పోర్టులో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు సునంద తెలిపారు. రేమాల్ తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక మరోవైపు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.